కళ్యాణదుర్గం నియోజకవర్గం. తాజా సమాచారం మీ మొబైల్లో రావడానికి దయచేసి కింద సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. మాత్రమే ఇస్తారు, ఎందుకంటే సిస్టమ్స్ కూడా వాళ్ళకు పనిచేసే ఇది ఉంటుంది కాబట్టి. కొత్త ఇప్పుడు 10% మళ్ళీ ఎన్హాన్స్ చేసి ఇమ్మని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయంట. మీకు ఎకరాకు మళ్ళీ 10% అదనంగా మీకు డబ్బు వచ్చే ప్రాసెస్ ఉంది కాబట్టి అది మళ్ళీ అది అప్లోడ్ చేసేది కొద్దిగా లేట్ అవుతాను సార్. మేము 25 మెంబర్స్కి ఇమ్మని చెప్పేసి వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మీరంతా సహకరించుకొని ఇప్పుడు 100 మందికి టోకన్లు ఇచ్చారు. అంటే 20 తేదీ వరకు 25 మందికి కలిపి 100 టోకన్లు ఇచ్చారు. రేపు వస్తే తిరిగి మీకు 25 మందికి కలిపి అట్లా మళ్ళీ నా 100 టోకన్లు ఇచ్చారు. అంటే 21, 22, 23, 24 తేదీ వరకు ఇబ్బంది లేకుండా మీకు అన్ని విధాల అరేంజ్మెంట్ జరుగుతాయి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏమంటే మీరు ఆత్రపడే పని కూడా లేదు, తొందరపడే పని లేదు. ఇంకోటి ఏమంటే ఎందుకంటే రెన్యువల్ డేట్ అయిపోయినా కూడా మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా పడదు. అది 2 నెలలు కానీ 3 నెలలు కానీ 4 నెలలు కానీ అదేదో ఇంట్రెస్ట్ అయిపో పడుతుందని రెన్యువల్ డేట్ కూడా లోపల చూపించుకోవాలని తాపత్రయం ముందు మాదిరి కాదు. మనమంతా లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి అవి ఇవన్నీ సడలింపులు మనకు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా మనకు పడదు. కాబట్టి మీరు దయచేసి ఈ తొందరపాటి పడే పని లేదు, ఈ ఎండ కాసుకునే పని లేదు. 20 టోకన్లలో వాళ్ళు రేపు వస్తారు. మార్నింగ్ 10 గంటలకు వచ్చినా కూడా మీకు 1 అవర్ లో మీకు అన్ని పనులన్నీ చేసి పంపిస్తారు బ్యాంక్ యజమానులంతా. అంతేనా, మీకు ఏదైనా డౌట్ ఉందా చెప్పండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. లేదు, అంత కాదు. ఏ ఊర్లో కావాలంటే అది మన చెప్తుంది.